హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దోసకాయ చికెన్ అండి. సింపుల్గా చేసుకునే విధానం చూపిస్తానండి. కావలసిన పదార్థాలు చికెన్ అండి, 1/2 కేజీ, 4 కేజీ దోసకాయలు, టమాటా 2 చిన్న సైజు, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె, పసుపు అండి. తయారు చేసుకునే విధానం చూద్దామండి. స్టవ్ వెలిగిద్దాం. నిన్న వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఉల్లిగడ్డ వేసుకుందాం. బాగుంటుందండి, ఒకసారి చూడండి. దీంట్లో సింపుల్గా ధనియాల పొడి ఒక్కటి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొత్తగా వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నామండి. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాము. అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం. పసుపు వేసుకున్నామని కొంచెం ఉప్పు వేసుకున్నాను. చికెన్ వేసేసుకున్నాను. కొత్తిమీర కొంచెం కడిగి పెట్టుకున్నానండి. కరివేపాకు కొద్దిసేపు మూత పెట్టి పెడదామండి. చూద్దామండి ఒకసారి. 3 నిమిషాలు ఉడకబెట్టాను పెద్ద మంట మీద. ఇంకొక 3 నిమిషాలు అక్కడ మూత పెట్టి పెడతాం. 3 నిమిషాలు అయినండి. మంట తగ్గించుకొని దోసకాయలు వేసేస్తాం. టమాటాలు మూత పెడదాం అండి. టూ స్పూన్స్ కారం వేసినండి. పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం కారం మంచిగానే పెడుతుంది. ధనియాల పొడి 1½ స్పూన్. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది మంచిగా దోసకాయ ఉడికిన తర్వాత మంచి కలర్ఫుల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. మంట పెద్ద పెట్టి మూత పెట్టుకుందాం ఒక 5-10 నిమిషాలు. 3-4 నిమిషాలు పెద్ద మంట మీద అయిందండి. చూద్దాం ఒకసారి. ఉప్పు కావాలనుకుంటే మళ్ళీ కొంచెం ఉప్పు వేసి 10 నిమిషాలు మంచిగా మంట తగ్గించుకొని బాగా ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం మంట తగ్గించుకొని.
పది నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి చూద్దాము, మంట తగ్గించుకుని పెట్టుకున్నాను. దోసకాయ ఉడికింది, చికెన్ ఉడికింది, చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి. ఒకసారి ఉప్పు కారం చూద్దాం. సరిగ్గా సరిపోయిందండి, చాలా టేస్ట్ ఉంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే అండి, దోసకాయ చికెన్ రెడీ.